స్వీయ ఆరాధన అంటే నేను దేన్ని నమ్ముతానో దాన్ని నేను చక్కగా ఆరాధించుకోవాలి అన్ని నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా ప్రపంచంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఎన్నో రకాల అలవాట్లు ఉండే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళ మార్గంలో వాళ్ళు సవ్యంగా ఉండగలిగేటట్లుగా ఆదరించాలి ఆరాధించకర్లే వాళ్ళని కన్వర్ట్ చేయకర్లే వీళ్ళు కన్వర్ట్ కానక్కర్లేదు ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉండాలి మన పద్ధతిని మనం ఆరాధించుకోవాలి దీనికి ఒక ఆ కాయినింగే వర్షిప్ యువర్ ఓన్ అండ్ రెస్పెక్ట్ ఆల్ అనేటటువంటిది ఇది నేను 2002వ సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా చేస్తున్న మొత్తం మన దేశంలోనే కాదు అన్ని ప్రాంతాల్లోనూ కూడా అందుచేత అలాంటి మార్గంలో ఉండేటటువంటి వాళ్ళం ఒకళ్ళని లేదు కొంతమంది దేవతలని చిన్న చూపు చూసేటట్లుగా మాట్లాడతాం అని అనుకోవడం పొరపాటు ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక మాట విన్నప్పుడు ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడడం అనేటటువంటి చాలా అవసరం అది లేకుండా ఎక్కడో మధ్యలో ఒక దాన్ని మనం పికప్ చేసి ఇది ఈ వ్యక్తి ఇలా అన్నాడు అనంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది భాగవత సదస్సు జరుగుతుంటే ఎక్కడో ఒక చోట భాగవతం కృష్ణుడి కథ మనందరికీ తెలుసును ఆ భాగవత సదస్సు జరుగుతుందిట ఒక చోట ఓ పెద్ద ఆయన వచ్చి దాంట్లో ఈ భాగవత సదస్సులో భగవంతుడే లేడు అని చెప్తోంది అని అన్నట ఆయన పాపం సదస్సులో కూర్చున్న వాళ్ళందరికీ మతిపోయింది వాళ్ళంతా ఇదేమిటి 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 అన్నారు ఆయన పుస్తకం తీసి చూపించాట ఉంది పుస్తకంలో ఆ మాట కానీ అది ఎవరన్నది ఎవరితో అన్నది ఎందుకు అన్నది ఎప్పుడు అన్నది అది హిరణ్యకశిపుల వారు అంటున్నారు ప్రహ్లాదుడితో ఉన్నమాట వాస్తవం అలాగే ఉన్నమాట కూడా వాస్తవం కానీ ఆ ప్రకరణాన్ని చూడకుండా తెలుసుకోకుండా దాని గురించి ఇది దీని యొక్క తాత్పర్యము అని ఎవరైనా నిర్ణయం చేస్తే బహుశా అలాంటి వాళ్ళని మనం జాలి పడాల్సి వస్తుంది తప్ప దాని గురించి మనం ఏం కామెంట్ చేయలేము అట్లానే మేము కూడా ఏదో అన్నాం ఈ ఆదివాసీ జనాలని అని చాలామంది ఈ మధ్యన ఏదో కామెంట్ చేస్తున్నట్టుగా మాకు వినిపిస్తోంది కానీ అలాంటిది మేము ఎప్పుడు ఎవరిని కామెంట్ చేయడం అనేటటువంటిది ఉండదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అలాంటి వాళ్ళ పేర్లు చెప్పి దాన్ని మరొక రకంగా సొంత లాభాలకు వాడుకునేటటువంటి వ్యక్తులని అది ఒక రకమైనటువంటి సామాజిక అనారోగ్యాన్ని కలిగించేటటువంటి స్థితి ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది మరి సమాజ హితాన్ని కోరేటటువంటి వ్యక్తిగా అలాంటిది ఏదైనా అవసరమైతే చెప్పడం భావ్యం కనుక అలాంటి దాని గురించి మేము ఎప్పుడైనా ఏదైనా అని ఉంటాం కానీ అది కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు మేము అలాంటి మాటలు అనలేదు ఎప్పుడో బహుశా 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో అన్న మాట గురించి ఇలా వచ్చింది అని మాకు మన వాళ్ళు చెప్పారు ఎందుకంటే మేము సాధారణంగా ఈ మీడియా సంబంధించిన దాంట్లో మేము ఉండం మేము చూడం దాన్ని ఈ మధ్యన మీడియాతో మేము మాట్లాడుతున్నాం కానీ చాలా కాలం దాంతో కూడా మేము దూరంగా ఉన్నాం ఈ మధ్యన కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సమతామూర్తి గురించి మాట్లాడవలసినటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది సో వీ డూ సో అయితే దాంట్లో మేమేదో గ్రామదేవతల్ని తూలనాడినట్లుగాను తద్వారా ఆదివాసీలందరికీ కూడా అది ఒక అవమానకరంగా భావించినట్లుగాను కూడా చాలామంది అనుకుంటున్నారు బహుశా వారు దాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మేము ఎప్పుడూ ఎవరిని కూడా అందులోనూ ఆదివాసీల కోసం స్కూల్స్ పెట్టి ఆరోగ్య శిబిరాలని పెట్టి ఇంతవరకు భారతదేశంలో బహుశా ఏ సంస్థ చేయని కార్యక్రమాలు మన వికాస తరంగిణి సంస్థ చేసింది వికాస తరంగిణి అనేది మాదొక సేవా సంస్థ అందులో ఆరోగ్య వికాస్ అనేటటువంటిది ఒక విభాగం విశేషించి మహిళల ఆరోగ్య విభాగం ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ అనేది చాలా భారతదేశంలో ఎక్కువగా ఉన్న విషయం మన వాళ్ళందరికీ తెలుసు అందులోనూ సర్విక్స్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి రెండు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాటిని ముందే గుర్తించి వాటికి మందులిచ్చి వాటిని తగ్గించి వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఒక మహిళ ఆరోగ్యవంతురాలైతే ఆ కుటుంబము ఆ గ్రామము వాళ్ళ బంధువర్గం అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు
మగవాడికి ఆరోగ్యం చెడితే పెద్ద ఇబ్బంది ఏం లేదు, రెండు పూట్ల పడుకుంటాడు.